अंगनवाड़ी वर्कर्स यूनियन आध्वर्यंलो राजमंड्री सब कलेक्टर कार्यालयं दग्गर 36 गंटल महाधर्ना कोनसागुतोंदि। प्रभुत्वं स्पंदिंचकपोते मुख्यमंत्री इल्लु मुट्टडिस्तामनि अंगनवाड़ीलु हेच्चरिस्तुन्नारु। मरिंत समाचारान्नि मा प्रतिनिधि राजबाबु लाइव लो अंदिस्तारु। గోదావరి జిల్లాలో అంగన్వాడీ వర్కర్స్ ఆధ్వర్యంలో 36 గంటల మహా ధర్నా జరుగుతుంది। రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మొత్తం తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలంతా కూడా 36 గంటలుగా ధర్నా చేస్తున్నారు। మనం ఇక్కడ విజువల్స్ లో చూడవచ్చు, రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అంతా కూడా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తూ ఇక్కడ ఆందోళన చేస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు। రాత్రి అంతా కూడా వీళ్ళు ఇక్కడే పడుకొని ఇక్కడే వంట వార్పు చేసుకొని రాత్రి అంతా కూడా ఇక్కడ నిద్ర చేసిన పరిస్థితి అయితే నెలకొంది। దీనికి సంబంధించి మొత్తం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అంగన్వాడీలంతా కూడా ఇక్కడికి వచ్చి తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। రాష్ట్రవ్యాప్తంగా కూడా అంగన్వాడీ వర్కర్స్ తమ నిరసన తెలుపుతున్నారు। ప్రభుత్వం స్పందించాలి, తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని। దీనికి సంబంధించి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నేతలు కూడా ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడదాం। అమ్మ చెప్పండి, అంటే మీరు 36 గంటలుగా ఇక్కడ మహా ధర్నా చేస్తున్నారు, ఇప్పటికైనా ప్రభుత్వంలో స్పందన వచ్చిందా? మీరు నాయకులు ఎవరన్నా మీతో మాట్లాడారా ప్రభుత్వం నుంచి? 10-11 తారీఖులు రెండు రోజులు కూడా 36 గంటల నిరసన కార్యక్రమాన్ని అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నాము। అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ప్రభుత్వం ఏ విధంగానూ స్పందించట్లేదు। ఆడవాళ్ళం వేలాది సంఖ్యలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ కలెక్టర్ కార్యాలయాల వద్ద రోడ్డు మీద రాత్రి అంగన్వాడీలందరూ కూడా రోడ్డు మీద పడుకున్నాము। అయినా కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వంలో ఏ విధమైన స్పందన లేదు। ఇదే కాదు, ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ 4.5 సంవత్సరాల్లో కూడా ఈ ప్రభుత్వం స్పందించిన పరిస్థితి లేదు। కాబట్టి మేము ఈ 36 గంటల ఈ మహాధర్నాని కూడా నిర్వహిస్తున్నాము। అయినప్పటికీ ఇంతవరకు కూడా ప్రభుత్వ నేతలు అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమే ఉందో ఆ ప్రభుత్వ నేతలు ఇంతవరకు వచ్చి కనీసం మమ్మల్ని పిలిచిన పరిస్థితి లేదు, మాట్లాడదామన్న పరిస్థితి కూడా లేదు। గత మార్చి నెల 20వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా విజయవాడలో పెద్ద కార్యక్రమం చేశాము। ఆ సందర్భంగా అందర్ని ఎక్కడికక్కడ రోడ్ల మీద అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లోను ఫంక్షన్ హాల్లోని పెట్టి మమ్మల్ని నిర్బంధించిన పరిస్థితి। అక్కడ కూడా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా మేము నిరాహార దీక్షను నిర్వహించాము। అయితే అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఆ జరుగుతున్న సందర్భంలో పిడిఎఫ్ ఎమ్మెల్సీలు అక్కడ అడిగినప్పుడు యూనియన్ నాయకులతో కూర్చుని చర్చలు చేస్తామని చెప్పిన పరిస్థితి। కానీ అది జరిగి మార్చి 23వ తారీఖు నుంచి ఈనాటి వరకు కూడా ఈ 3 నెలల కాలంలో కనీసం అంగన్వాడీ వ్యవస్థ ఉందనే పరిస్థితిని కూడా ఈనాటి ప్రభుత్వం గుర్తించకుండా యూనియన్ నాయకులు ఎవరిని కూడా చర్చలకు పిలవకుండా ఉన్న పరిస్థితి। కాబట్టి ఆ రోజు చర్చలకు పిలుస్తుంటే అక్కడ ఏం జరిగేది అనేది మేము చూసుకుని ఆ తర్వాత మా కార్యాచరణ ఏంటి అనేది చూసేవాళ్ళం। కానీ అసలు ఎట్టి పెట్టి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని నిరసన కార్యక్రమం మమ్మల్ని చర్చలకు పిలవలేదు। కాబట్టి ఈ 36 గంటల ధర్నాను మేము నిర్వహించాము। నిన్న ఉదయం 9 గంటల నుండి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం। చెప్పండి, అంటే మీ ప్రధాన డిమాండ్లో ఒకటి అంటే ప్రస్తుత రాజకీయ నాయకులు వేధిస్తున్నారు, వాళ్ళ వేధింపుల నుంచి కాపాడండి అంటున్నారు, అంటే ఈ మహాధర్నతో అన్న వాళ్ళలో మార్పు వచ్చే పరిస్థితి ఉందా? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? పరిస్థితి అయితే కనిపించట్లేదండి. మేము ఎప్పుడూ మేము కష్టపడి హెల్పర్లకు ప్రమోషన్ కావాలని జీవో సాధించుకుంటే అది రాజకీయ నాయకులు పరమైపోయింది, వాళ్లే ఇచ్చుకుంటున్నారు. అంగట్ల సరుకులాగా హెల్పర్కి ప్రమోషన్ ఇవ్వాలంటే డబ్బులతో బేరవాడుకుని డబ్బులు ఎవరిస్తే వాళ్ళకే ప్రమోషన్ ఇస్తున్నారు. అదేవిధంగా కొత్త పోస్టులు హెల్పర్ పోస్టులు కూడా న్యాయపరంగా ఏమీ ఇవ్వట్లేదు, దాన్ని కూడా అంగట్ల సరుకులాగా పెట్టి అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఏ విధమైన కొంచెం వీక్నెస్ ఉన్న ఎవరినో పట్టుకుని వేధిస్తే ఈ అమ్మాయిని 4 సార్లు తిప్పి సిడిపిఓతో కానీ సూపర్వైజర్తో కానీ విజిట్ చేయించి ఆ అమ్మాయిని బలహీనపరిచి ఆ అమ్మాయి అంతటా అమ్మాయే ఏ వర్కర్ అయితే హెల్పర్ అయితే వాళ్ళంతటా వాళ్ళే రిజైన్ చేసుకునే పరిస్థితి తీసుకొస్తుంది ప్రభుత్వం. అర్హులైన వాళ్ళకే హెల్పర్ ప్రమోషన్ ఇవ్వాలని, అధికార వేధింపులు కూడా ఉన్నాయి అవి కూడా తొలగాలని మేము ఈ ధర్నా సందర్భంగా తెలియజేస్తాం. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.